హలో, మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది జూన్ 24 కి. సో ఈ 24 జూన్ నుండి ఈ జూన్ లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో. ఇది యూటిలైజ్ చేసుకుని హ్యాపీ బేబీతో తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, ఐఎమ్ డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ అండ్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, అసలు జెంట్స్లో కానీ లేడీస్లో కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇంపార్టెంట్ ఒక 15-20 కారణాలు చెప్తాను. వాటిని అవాయిడ్ చేసుకుంటే కూడా తొందరగా మీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. వాటిలో నెంబర్ 1 ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉన్నా, లేకపోతే పూర్ చాలామంది చాలా లీన్గా ఉంటారు, పూర్ వెయిట్ ఉన్నా కూడా హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు తగ్గిపోతాయి. నెంబర్ 2 ఏంటంటే పూర్ లైఫ్ స్టైల్, ఏ కదలకుండా కూర్చోవటం, అస్సలు ఎక్సర్సైజ్ లేదు, ఫుడ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే నిద్ర తక్కువ, బాగా తక్కువ నిద్ర, రాత్రి దాకా సెల్ ఫోన్ చూస్తూ రాత్రి దాకా నిద్ర పోకుండా, తక్కువ నిద్ర పోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. నెంబర్ 4 ఏంటంటే మరీ టైట్గా అండర్ గార్మెంట్స్, ప్యాంటీస్ అవి మరీ టైట్గా జెంట్స్ కానీ లేడీస్ కానీ అండర్ గార్మెంట్స్ టైట్గా వేసుకోవటం వల్ల కూడా ప్రెషర్ చేంజెస్ వచ్చి దానివల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గిపోతాయి. నెక్స్ట్ 1 ఏంటంటే టూ ఫ్రీక్వెంట్ సెక్స్ ఆర్ టూ లెస్, రెండు అబ్నార్మల్లే. టూ ఫ్రీక్వెంట్ ఉండటం వల్ల వీర్యం కణాలకి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది, అది ప్రెగ్నెన్సీ ఇవ్వలేదు. టూ మెనీ లెస్ లేట్ డిస్టర్బెన్స్ దూరం ఉండటం వల్ల ఎగ్ రిలీజ్ అయిపోయినప్పుడు కలవకపోవటం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ 6th 1, మేల్స్లో వాళ్ళకి ఏమైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాకులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాదనమాట. ఇంటర్ కోర్స్ అయిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళి వాష్ చేసేసుకోవడం, అది ఒకటి కొంతమంది హ్యాబిట్ ఉంటుంది, అది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్, బాగా పొల్యూషన్ ఎక్కువైపోయి చాలా పొల్యూషన్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇర్రెగ్యులర్ నెలసర్లు సరిగ్గా రాకపోవడం వల్ల ఓవులేషన్ సరిగ్గా జరిగిద్దో లేదో తెలియదు, దానివల్ల మనకి అండాశయంలో అండం సరిగ్గా విడుదల అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రావడం కష్టమైపోతుంది. ఇంకా నీటి బుడగల సమస్య, నీటి బుడగలు అనేది నేను చాలా వీడియోస్ చేశాను. నీటి బుడగలు ఉండటం వల్ల అండాశయంలో అండం సరిగ్గా పెరగదు, దానివల్ల పెరిగినా కూడా దానికి కెపాసిటీ, గర్భిణీ వచ్చే కెపాసిటీ తక్కువ ఉండటం వల్ల గర్భిణీ రాదు. ఇంకో ఇంపార్టెంట్ 11th ఫ్యాక్టర్ ఏంటంటే ట్యూబ్స్, అండాశయంలో గర్భసంచి కట్టుపక్క ఇటుపక్క రెండు వైపు ట్యూబ్లు, అండాశయంలో ఉంచి అండము ఈ వీర్యం కణం రెండు ట్యూబ్లోనే కలుస్తాయి. సో ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏమైనా చిన్నప్పుడు ఏమైనా టీబీ లాంటి జబ్బులు ఏమైనా వచ్చినా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ట్యూబులు బ్లాక్ అయిపోతే కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఏమైనా థైరాయిడ్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, షుగర్ రావడం కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీకి కొంచెం డిలే అవుతుంది. ఇంకా సర్వైకల్ మ్యూకస్, కొంతమందికి గర్భసంచి ముఖ ద్వారంలో ఏమైనా పుండు కానీ పూత కానీ అలా ఉండి దాంట్లో నుంచి ఎప్పుడు దాకులు వైట్ డిశ్చార్జ్ తిక్కుగా అవుతూ ఉంటుంది. అంత తిక్కు వైట్ డిశ్చార్జ్లో నుంచి వెజనాలో డిపాజిట్ అయిన వీర్యం కణాలు గర్భసంచి ముఖ ద్వారం లోపలికి వెళ్ళడానికి ఈ గర్భసంచిలో నుంచి వచ్చే వైట్ డిశ్చార్జ్ కూడా ఆపుతుంది అనమాట. తిక్కుగా ఉండటం వల్ల అది ఆపేస్తుంది, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ స్పెర్మ్, వీర్యం కణాలు తక్కువ కణాలు ఉన్నా, లేకపోతే వాటి కదిలిక శక్తి తక్కువ ఉన్నా, లేకపోతే వాటిల్లో మార్ఫాలజీ అంటాం, తల తోక హెడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉండడానికి మార్ఫాలజీ అంటాం, అదేమన్నా ప్రాబ్లం ఉన్నా, ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోయినా కూడా ఇంకొకటి ఉంటుంది మేజర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు, సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఈ కారణాలు ఏ ఉన్నా మీరు మీ చేతితో మీరు కరెక్ట్ చేసేసుకొని, మీ వల్ల కాకపోతే మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చడానికి హెల్ప్ చేస్తారు. ఓకే.